హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా మనం చెప్పడం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నుంచి. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 1 వచ్చేసరికి, సో యూనిట్ 1లో ఉన్నటువంటి మ్యాక్సిమం 2 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 చాప్టర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలిగే లిస్ట్ ఏంటంది మన వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మీద ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివిటీ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటుంది. సో జూనియర్ పార్ట్ని మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ ఇది, యాక్చువల్గా 4 మార్క్స్ ఇది. సో ఈ 4 మార్క్స్లో మనం యూనిట్ 1లో ఉన్నటువంటి చాప్టర్ 2 చూద్దాం. సో చాప్టర్ 2 ఏంటంటే బయాలజికల్ క్లాసిఫికేషన్, జీవశాస్త్ర వర్గీకరణ. సో దీని నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో ఉన్నట్టు 4 ఫోర్లు ఉంటే 4 ఫోర్లు మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. ఈ 4 ఫోర్లోంచి ఏదో ఒక 4 అయితే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ రావడదు. అవి ఏంటంటే యూగ్లినాయిడ్స్ 1, క్రైజోఫైట్స్ 1, డైనోఫ్లాజెలైట్స్ 1. నెక్స్ట్ చూడండి 4th క్వశ్చన్, రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్, అంటే మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్ర ఏంటి. ఈ 4 క్వశ్చన్లు, ఈ 4 కూడా చిన్న చిన్న ఉంటే మ్యాక్సిమం ప్రతిదానికి కూడా మీరు మినిమం 6 to 8 పాయింట్స్ అయితే చదువుకోండి. సో మ్యాక్సిమం అన్ని కూడా మీరు అక్కడ రాసి పెట్టండి. సో ఇవి చాప్టర్ 2 బయాలజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అనే కాదు, మ్యాక్సిమం ఇందులో ఉన్నవే 4 ఉంటాయి. 4 కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒకటైతే మీకు ఎగ్జామినేషన్ లో రావడం జరుగుతుంది. సో యూగ్లినైడ్స్, క్రైజోఫైట్లు, డైనోఫ్లాజెలేట్లు మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్ర. సో నెక్స్ట్ చాప్టర్ 3 లేదు చాప్టర్ 4కి వచ్చేసరికి, సో చాప్టర్ 4 ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్, వృక్ష రాజ్యం. సో దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే, అంటే ఎరుపు వర్ణ గోధుమ వర్ణ సైవలాల మధ్య తేడాలు తెలపండి. మీరు ఎప్పుడు డిఫరెన్స్ ఎప్పుడైనా సరే టేబుల్ అంటే బాక్స్ లో వేసి, టేబుల్లో వేసి ఒకవైపు రెడ్ అలాగే ఇంకోవైపు బ్రౌన్ అలాగే, రెడ్ అలాగే బ్రౌన్ అలాగే రాయండి. ఒకదానికి తోటే డిఫరెన్సెస్ రాయొద్దు, డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒకదాని పక్కన ఒకటి రాయండి. సో అది మనకి ఇందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్, అంటే చాప్టర్ 4 ప్లాంట్ కింగ్డమ్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ అలాగే బ్రౌన్ అలాగే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ వర్ట్స్ అండ్ మాసెస్, సో అంటే లివర్ వర్ట్స్ మాస్ మొక్కల మధ్య తేడాలు తెలపండి. సో ఇది కూడా మీరు టేబుల్ ఫామ్ లో వేసుకుని ఆపోజిట్ ఆబ్జెక్ట్ లో మీరు రాసే ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ అలాగే బ్రౌన్ అలాగే ఒకటి, అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్ వర్ట్స్ అండ్ మాస్ ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసరికి 3rd క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి, వాట్ ఈస్ మెంట్ బై హోమోస్పోరస్ అండ్ హెట్రోస్పోరస్ ట్రేడోఫైట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే సమసిద్ధ బీజ భిన్న సిద్ధ బీజ ట్రేడోఫైట్లు అంటే ఏంటి, 2 ఉదాహరణలు ఇవ్వండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ హెట్రోస్పోరి, అంటే భిన్న సిద్ధ బీజత అంటే ఏంటి, చూడండి బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మనకి హెట్రోస్పోర్ అంటే ఏంటి రాయాలి, దాని సిగ్నిఫికెన్స్ రాయాలి, 2 ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఖచ్చితంగా. సో అంటే భిన్న సిద్ధ బీజత అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత క్లుప్తంగా రాయండి, 2 ఉదాహరణలు ఇవ్వండి. ఇందులో మొత్తం చూడండి 1, 2, 3 క్వశ్చన్లు అయితే ఇన్బుల్ అయినా దీనిలోనూ గుర్తుపెట్టుకుని 3 క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 5th క్వశ్చన్ కి రైట్ ఏ నోట్ ఆన్ ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట, అంటే సైవలాలు బ్రయోఫైట్ మొక్కల, ఏదైతే సైవలాలు బ్రయోఫైట్ మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత వివరించండి. సో ఆల్గే సపరేట్ గాను బ్రయోఫైట్ సపరేట్ గా ఎకనమిక్ ఇంపార్టెన్స్ రాస్తారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్. సో దీనిలో దీంతో పాటు ప్రో తాలస్ అంటే ప్రథమాంకుల యొక్క నిర్మాణం కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఆ క్వశ్చన్ కూడాను. సో ఇది ఓవరాల్ గా యూనిట్ 1కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో యూనిట్ 1లో ఉన్నటువంటి చాప్టర్ 2 నుంచి చాప్టర్ 4 నుంచి రెండింటి నుంచి కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి చాప్టర్ 2 బయో క్లాసిఫికేషన్ సంబంధించి యూగ్లినైడ్స్, క్రైజోఫైట్స్, డైనోఫ్లాజెలేట్స్, రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై అండ్ డైనోఫైట్స్ ఖచ్చితంగా 4 చదవండి. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ రాశాను, డిఫరెన్స్ బిట్వీన్ రెడ్ అలాగే బ్రౌన్ డిఫరెన్స్, లివర్స్ కి మాసెస్ కి డిఫరెన్స్, హోమోస్పోరస్ హెట్రోస్పోర టైడోఫైట్స్, అవి మనకి హెట్రోస్పోర్ అంటే అడిగాడు. నెక్స్ట్ ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్. సో ఇవి 2nd చాప్టర్ 4th చాప్టర్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్. ఓకే, వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.